बालमूरु जिला कांग्रेस पार्टी खाली अ चार कल सीनियर नायक पे अडीसी पे चार कल कांग्रेस पार्टी नम्मको पे अनेक मंदिर सीनियर नायक कांग्रेस कांग्रेस मुनगे दावा कांग्रेस मुनि नम्मी देश धर्म कोसम नरेंद्र मोदी गारी नायकत्व भारतीय जनता पार्टी इक कांग्रेस पार्टी खाली लेवल इतना जन प्रस्तुत పరిస్థితులలో వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత దూషణలు బూతులు మాట్లాడుకోవడం ఇదే ప్రజాస్వామ్యం అనేటువంటి రీతిలో కొంతమంది ఈ పార్టీలు ఆ పార్టీలు మాట్లాడుతూ దాని భారతీయ జనతా పార్టీ संस्कृति की सांप्रदाय की मर्याद जरूर दर्थ भारतीय जनता पार्टी कार्यकर्ता नायक चातगाजे प्रति देश अंटे मंद कार्यकर्ता पार्टी भारतीय जनता पार्टी के पद जिले भारतीय जनता पार्टी कार्यकर्ता संपूर्ण विश्वसार कार्यकर्ता पूर्ति हुजूराबाद एन कल फर्वाद राजेंद्र गर्वाचंद्रशेखर आयक अर्थम का आय कैबिनेट अर्थ पैस्थिटी एन कल रोड रोड अमित शाह गारु दिशा निर्देश अमित शाह गारु आल इंडिया पार्टी अध्यक्ष गद्वाल मर्सी बूथ ఈ దేశంలో అన్ని పార్టీలు ఏదో ఒకరోజు ఒకరికైతే బీజేపీ ఒకటి ఉంటది. నువ్వు ఉన్న భూమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, రేవంత్ రెడ్డిలు, ఎంఐఎంలు, తాలిబన్లు, అఫ్ఘనిస్తాన్లు, అసలు అందరూ ఒకరికై ఈ రోజు కూడా ఒక భూమిలో ఉంటారంటే నీటికి నాలుగు కోట్లు చెప్పుకోవడం ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల లక్ష్యం. 100 రోజుల్లో 51 మనం తెలుసుకుంటే మిగతా 349 రోజులు మంచిదో కాగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం గెలవాల్సింది బూత్ మాత్రమే. అందుకని దయచేసి బూత్ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి మిత్రులు, మండల పార్టీ మా కార్యవర్గంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా ఎన్నికైనటువంటి నాయకుల్ని ఖచ్చితంగా మీ బూత్లలో అకామిడేట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేయండి. అదృష్టవంతం మీరంతా పాలమూరు జిల్లా నుంచి అక్క నరేంద్ర మోడీ గారు దయ్యం అందుకనే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది మోసం చేయకుండా కుంకల్ మొరిగినట్టు చాలా మంది చాలా మొరిగారు ఏం చేసినా నరేంద్ర మోడీ గారు ఏం చేయాలో గలేజేసి చేసి నశేలేదా జన మాదిరించిన ఆదరించలేదా మోడీ గారు 200 డెబ్బై మూడు నీ కాలై ఇంకా బాగా పరిపాలించని చెప్పి 200 డెబ్బై మూడు తీసుకుపోయి 300 మూడు ఇచ్చి అదంతా మీ అందరి కృషి కార్యకర్తల యొక్క సంకల్ప బలం. ఈ దాపా 300 ముందు 353 గెలవాలి పాలమూరు ఎంపీ కూడా గెలవాలి. గెలిచిన వాళ్ళందరూ చేతులు ఎత్తుకోండి.
నమస్సమాజాలు తెలియజేస్తూ సరస్వతి నమస్సమాజాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై భారత్.